శ్రీ విష్ణు రూపాయ నమశివాయ చాముండేశ్వరమ్మ న్యూమరాలజీ. చాలామంది కష్టాల్లో ఉంటారన్నమాట, చాలామంది కష్టాల్లో ఉంటారు, కానీ వాళ్ళు ఎలాంటి పూజలు చేసినా మాకి ప్రాబ్లం సాల్వ్ కాలేదు, మాకి కష్టాలే ఉంటాయంటారు. కానీ అలాంటి వాళ్ళకి కొంతమంది ఏదైనా ఒక పాపం చేసింటారు కాబట్టి వాళ్ళకి కొన్ని కష్టాలు అనేటివి తప్పవు అన్నమాట. ఎందుకంటే మనము ఏదైనా చేయరాని పాపాలు చేసి మనము దేవునికి మొక్కితే అది ఫలిచ్చిదనమాట. కానీ నేను చెప్పే మార్గంలో మీరు వెళితే శివరాత్రి రోజు మీకు అభృతంగా ఒక 50% అయినా మీకు మీ పాపం అనేది పరిహారం అవుతుందన్నమాట. ఈ పాపం పరిహారం అవుతుందంటే ఏదో 2 రోజుల్లో 3 రోజుల్లో మీకు వైబ్రేషన్ కనబడదు, నేను చెప్పిండే పని చేస్తే మీకు 1 నెల రోజులు 2 నెలల తర్వాత మీకు వైబ్రేషన్ అనేది కనబడుస్తుంది. కానీ నమ్మకం పెట్టి చేయాలన్నమాట. ఏమి ఆ ఫలితం, ఏమి ఆ పరిహారం? ఈరోజు నవధాన్యాలు ప్రతి ఒక్క అంగిళ్ళను దొరుకుతుందన్నమాట. కొన్ని పూజా సామాగ్రి అంగిళ్ళలో నవధాన్యము ప్యాకెట్ దొరుకుతుందన్నమాట. అది 60 రూపాయలు 70 రూపాయల దాకా నవధాన్యాల ప్యాకెట్ అంటారనమాట. అంటే 9 ధాన్యాలని చేరిస్తే అది నవధాన్యాలు అంటారు. ఆ నవధాన్యాలు అంటే మన తాంత్రిక విద్యలో నవధాన్యాలని 2 ప్యాకెట్లు తీసుకోండి, వీలైతే నాకు 2 ప్యాకెట్లు తీసుకున్న దానికి కుదరదు అనేటువంటి 1 ప్యాకెట్ మాత్రం తీసుకుంటే చాలన్నమాట. 1 ప్యాకెట్ తీసుకున్న చాలన్నమాట. 1 ప్యాకెట్ని సగం సగం అంటే 9 ప్యాకెట్లు ఉంటాయన్నమాట ఆ ఒక కిట్లోగా, దాన్ని సగం సగం చేయండి. ఆ సగం సగం చేసిన తర్వాత ఈ వడ్లు అంటారు అంటే బియ్యం బదులు వడ్లు ఉంటాయి, ఆ వడ్లని సపరేట్గా చేయండి, దాని బదులు బియ్యం వేసుకోండి. దీన్ని నానబెట్టాలన్నమాట, 2 1 రోజు ముందరే మీరు నానబెట్టాలన్నమాట. ఒకటైతే నానబెట్టి రుబ్బి పిండి తయారు చేసుకోవాలన్నమాట. ఇది ఎందుకంటే రొట్టె తయారు చేసేదానికి. ఇంకొకటైతే నానబెట్టి 1 బట్టలో సుట్టి పెడితే అది మొలకొస్తుందన్నమాట. నవధాన్యాలు మొలకొస్తాయన్నమాట. ఒకటేమో మొలకొస్తుంది, ఒకటేమో పిండి రుబ్బి తయారు చేసి పెట్టుకోవాలన్నమాట. ఒకటి రొట్టె చేయాలన్నమాట. ఎప్పుడు శివరాత్రి రోజు మీరు రొట్టె చేయాలన్నమాట. వీలైతే 2 రొట్టెలు కానీ లేకపోతే 3 రొట్టెలు కానీ చేసుకోవచ్చు అనమాట. మీకు వీలైతే ప్యాకెట్లు 2 ప్యాకెట్లు కొనుక్కోండి, లేకపోతే 1 ప్యాకెట్లోనే మీరు 1 రొట్టె చేసుకున్నా నడుస్తుంది అనమాట. అంటే నేను చెప్పే పరిహారం వచ్చేసి వెల ఎక్కువగా ఉండదు, చాలా తక్కువగా ఉంటుందన్నమాట. రొట్టెలు 2 రొట్టెలు కానీ 3 రొట్టెలు కానీ 1 రొట్టె అయినా మీ వల్ల ఎంత అవుతే అంత చేసుకోండి. ఇంకొకటి మొలకెత్తిండే విత్తనాలు ఉంటాయన్నమాట నవధాన్యాలు. ఆ మొలకెత్తిండే విత్తనాలు కావాలంటే వడ్లనే వడ్లు ఉంటాయి కదా, బియ్యం వేయండి మొలక కట్టేదానికి. బియ్యము మొలక కట్టదు, వడ్లేయండి, అది మొలక కడుతుంది అనమాట. నవధాన్యాలు మొలకలు వస్తాయన్నమాట. ఇది శివరాత్రి రోజు ఆవుకి తినిపించాలి. ఆవు అంటే గోవుకి, గోవుకి తినిపిస్తే మీ పాపం అనేది 100% పరిహారం అవుతుందన్నమాట. 2వది రొట్టె ఉంటుంది కదా, ఆ రొట్టె వచ్చేసి మనము ఎక్కడైనా బయట వెళితే సీములు ఉంటాయన్నమాట, నల్ల సీములు అంటారు కదా, ఆ సీములకి రొట్టె ముక్కలు వేయండి, చిన్న చిన్న ముక్కలు చేసి రొట్టె వేయండి. తర్వాత పక్షులు, మీ ఇంటి పైన పక్షులు వస్తాయి, ఒక రొట్టె ముక్కలు ఒక చిన్న చిన్న ముక్కలు చేసేసి ఆ పక్షులకి వేయండి. వీలైతే ఎక్కడైనా చెరువు అయినా సరే, నది అయినా సరే, ఎక్కడైనా సరే చేపలు ఎక్కువగా ఉండే జాగాకు వెళ్ళి అక్కడ ఆ రొట్టె ముక్కల్ని ఆ చేపలకి వేయండి, అవి తింటాయన్నమాట. అప్పుడు మీ పాపం అనేది నశిస్తుంది అనమాట. ఇది తాంత్రిక విద్యలో ఉండేదన్నమాట. ఈ తాంత్రిక విద్యలో వచ్చేసి నవధాన్యాల గురించి చాలా సులభమైన పద్ధతిలో ఇది నేను వచ్చేసి మీకు 100 రూపాయల్లోగా నీకు పరిహారం చెప్తా ఉండేదన్నమాట. ఎందుకంటే మీరు శివరాత్రి రోజు ఈ పరిహారం చేసుకుంటే మీరు చేసిండే పాపాలు కొంచెమైనా అది అంటే చేసిండే పాపాలు కొంచెమైనా తొలగిపోతాయనేసి నేను చెప్తా ఉన్నాను అనమాట. ఇది చేసి చూడండి. ఎందుకంటే పోయిన సంవత్సరంలో చాలామందికి ఇది చెప్పినాను, చేసినారనమాట, వాళ్ళు కొంచెమైనా లైఫ్ చేంజ్ అనమాట. 30% అయినా వాళ్ళ లైఫ్ చేంజ్ అయింది అనమాట. ఇప్పుడు
ఈ శివరాత్రికి మీరు చేస్తే 100% మీకు కొంచెం చేంజ్ అనేది అవుతుంది అన్నమాట. 100% అట్లీస్ట్ ఒక 50% నుండి 30% నుండి 50% మీ లైఫ్ చేంజ్ అవుతుంది అన్నమాట. ఇది ఒక నమ్మకంగా చేయాలన్నమాట, దీనికి ఓపిగా చేయాలన్నమాట. రొట్టె చేసేటప్పుడు రొట్టెకి నూనె బదులు నెయ్యి వేయండి. ఒక 10 రూపాయల ప్యాకెట్ దొరుకుతుంది నెయ్యి, దాన్ని వేయండి, చాలా బాగుంటుంది అన్నమాట. మొలకెట్టి తిండే విత్తనాలు ఆవుకి తినిపించండి, బాగుంటుంది. దీన్ని శివరాత్రి రోజు చేయండి. తర్వాత ఇంకోటి అమావాస్య వస్తుంది, అంటే ఇప్పుడు శివరాత్రి అయిన తర్వాత 2 రోజులు అయిన తర్వాత శనివారం నాడు మీకు అమావాస్య వస్తుంది, ఆ రోజు చేయండి. 2 రోజులు చేస్తే మీకు అద్భుతంగా ఫలితాంశాలు ఉంటాయి. మీరు సంకల్పం చేసుకోవాలన్నమాట, రొట్టె చేసేటప్పుడు ఆ గోవుకి మొలకెత్తి తిండే విత్తనాలు తినిపించేటప్పుడు మీరు సంకల్పం చేసుకొని శివునికి పూజ చేసి మీరు ఈ పని చేస్తే 100% మీకు ఫలితాలు ఫలితాంశం అనేది దొరుకుతుంది. చాముండేశ్వరమ్మ సంఖ్యాశాస్త్రం.